అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ వాళ్ళ వీడియో మీరు తమ్ముణలో చూస్తున్నట్టుగా ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి ఎలా కలిశారు అనేది అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను అండ్ మాది వచ్చేసి గుంటూరు అనమాట మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి తెలంగాణ వాడపల్లి మనం దాచిపల్లి అటువైపు ఇటువైపు వాడపల్లి అనమాట స్టార్టింగ్ మనకి తెలంగాణ స్టార్టింగ్ వాడపల్లి ఇక్కడ కృష్ణానది ఉంటుంది బ్రిడ్జ్ మనము వెళ్ళేటప్పుడు ఫస్ట్ తగులుతుంది అనమాట విష్ణుపురం అంటే ఇంకా వాడపల్లి రెండు ఒకటే అండ్ మామిద్దరం ఎలా కలిసామంటే ఇంకా మ్యాచెస్ చూస్తున్నప్పుడు మా పిన్ని వాళ్ళు అనమాట మా బాబాయి మా పిన్ని మా నానమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకు అలా మా పిన్ని వాళ్ళ తమ్ముడు అనమాట ఈయన బాబా పిన్ని చెప్పిందనమాట మా డాడీకి ఇట్లా మా తమ్ముడు ఉన్నాడు బాబా అని ఫొటోస్ పెట్టారు ఇంట్లో అందరికి నచ్చింది అనమాట ఇంక దగ్గర వాళ్ళు కదా ఇంకా వాళ్ళు చెప్తుంటే ఇంక అంతకన్నా దగ్గరగా ఇంకెవరు ఉంటారులే అని చెప్పి సరే అని అనుకున్నాము పెళ్లి చూపులు అయితే ఆగస్ట్ సెవెన్ ఆగస్ట్ సెవెన్ టూ థౌజండ్ నైన్టీన్లో మాకు ఫస్ట్ టైం పెళ్లి చూపులు జరిగినాయి అనమాట ఇంకా ఆ రోజు ఆగస్ట్ సెవెంత ఇంకా సరే నచ్చిన తర్వాత ఇంకా అడిగారు మా పెద్ద మామి వాళ్ళందరూ అక్కడికి వచ్చి తర్వాత మాట్లాడుకుంటారా అంటే మా డాడీ అవసరం లేదని చెప్పాడు అవసరం లేదు ఇప్పుడే మాట్లాడేసుకుందాం బావ ఇంకా అక్కడికి వచ్చి చూసేది ఏముందిలే అని చెప్పాడు ఇంకా మాట్లాడేసుకున్నాం అనమాట ఇంకా అక్కడే అంత అయిపోయింది ఫిక్స్ అయిపోయింది ఇంకా మంచి రోజులు ఎప్పుడని పంతులు కానీ కనుక్కుంటే సెప్టెంబర్ థర్టీన మంచి రోజులు అని చెప్పారు అంటే వన్ మంత్ పైన టూ మంత్స్ ఇంకా సెవెన్ డేస్ ముందు ఆగస్ట్ సెవెంత్ జరిగినాయి కాబట్టి పెళ్లి చూపులు సెప్టెంబర్ థర్టీ ఎంగేజ్మెంట్ చేసుకోవాలని చెప్పారు అక్టోబర్ థర్డ్న లగ్గాలు పెట్టుకోమని చెప్పారు ఇంకా అయితే అమ్మో చాలా రోజులు గ్యాప్ వచ్చింది అనుకున్నాము ఇంకా తర్వాత కొంచెం ఫోన్లో మాట్లాడుకుంటా అట్లా ఉండేవాళ్ళం ఓన్లీ మెసేజ్ చేసుకుంటా అట్లా డాడీని అడిగి ఇంకా తర్వాత సెప్టెంబర్ థర్టీన ఎంగేజ్మెంట్ జరిగింది ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఒక ఫోర్ డేస్కే మళ్ళీ ఏమంటాం అనమాట ఇంకా మమ్మీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అందరూ అక్క వాళ్ళు అందరూ వచ్చారు వెంటనే కాబట్టి ఇక్కడే ఉండిపోయారు లగ్గాలు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఇంకా లగ్గాలు కూడా వెంటనే ఉన్నాయి కదా అని ఇక్కడే ఉన్నారు ఇంకా లగ్గాలు అక్టోబర్ థర్డ్ని పెట్టుకుంటే పెళ్ళి డేట్ ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ థర్టీన్ వన్ త్రీ పెళ్ళి డేట్ వచ్చింది అక్టోబర్ థర్టీన్ టూ థౌజండ్ నైన్టీనే ఫిక్స్ అయిపోయింది టెన్ డేసే మధ్యలో గ్యాప్ ఇంకా అక్క వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంకెట్లా అనమాట మళ్ళీ కోసం బట్టలు అన్నీ కొనుక్కోవాలి కదా వాళ్ళు మళ్ళీ వెళ్ళి అక్కడికి మా నాన్నమ్మ వాళ్ళు ఇక్కడ మా సొంత ఊరు వచ్చేసి పిడుగురల్లా ఇంకా మా నాన్నమ్మ దగ్గర నన్ను వదిలిపెట్టి మా మమ్మీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ పెళ్ళికి కావాల్సిన అన్నీ కొనుక్కొని వచ్చి వాళ్ళు కూడా అట్లా టెన్ డేస్లోనే అంతా హడావుడిగా అయిపోయింది పెళ్లి కాళ్ళు పంచుకుంటూ అండి మా హస్బెండ్ వాళ్ళు కూడా చాలా పిలిచారు అనమాట ఏంటంటే తెలంగాణ పెళ్ళి కదా అంత చికెన్ మటన్ అట్లా ఉండేది ఇంకా తిని అసలు చాలా అంటే చాలా మా ఊర్లోనే పెద్ద కళ్యాణ మండపంలో మ్యారేజ్ జరిగింది తర్వాత ఇంకా చాలామంది వచ్చారు అంతా పెళ్ళి ఎర్లీ మార్నింగ్ అక్టోబర్ థర్టీన్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్కి సారీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ మా చెల్లి వాళ్ళ మ్యారేజ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్కి వాళ్ళది అంటే అంతకు ముందెల సంవత్సరంలోనే అయింది ఇంకా తర్వాత మాది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్కి ఇంకా పొద్దున్నే అయిపోయింది పెళ్ళి మధ్యాహ్నం కల్లా భోజనాలు అంతా అయిపోయిన సరికి చికెన్ మటన్ మొత్తం అయిపోయినాయి అనమాట కింట మటన్ అంతా తెలంగాణ కాబట్టి సండే వచ్చింది మ్యారేజ్ ఇంకా ఫుల్ జనాలు ఎంజాయ్ చేస్తారనమాట ఇంక అట్లా మ్యారేజ్ జరిగింది ఇంక ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తా ఉన్నాం కళ్యాణ్ మండ వెయిట్ చేస్తా ఉన్నాం సాయంత్రం వరకు కూర్చొని ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ఇంకా మా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు మక్క వాళ్ళు ఒక్కలే ఉన్నారు మక్క వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తయ్య పిల్లలు మా చెల్లికి చిన్న బాబు అందుకని తను వెళ్ళిపోయింది అట్లా అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ వచ్చింది ఇంకా మా అక్క వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారనమాట బాగుంది మీ పెళ్ళి చాలా బాగుందని పంతులు గారు కూడా చాలా ప్రత్యేకంగా చేశారు పెళ్ళి మన మనకేంటంటే పెళ్ళిలో ఇట్లా చుట్టూరు నుంచో నడవడం అనేది చాలా తక్కువ మంది జరుగుతుంది నేనైతే ఎప్పుడు చూడలేదు చిన్నప్పటి నుంచి మా పెళ్ళిలో నేను ఫస్ట్ టైం అనమాట పంతులు గారు అలా కుండలు పెట్టి దాని చుట్టూరు మా ఇద్దరిని నడిపించారు ఏడడుగులు అంటాం కదా అట్లా ఆ పంతులు గారు అలాగే చేస్తారంట మా అత్తయ్య వాళ్ళ పెళ్ళి ఆయనే చేశారంట వాచింగ్ అండ్ మా మ్యారేజ్ అయితే అలా జరిగింది ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి అలా కలిశారు